హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మలబారు వేప గురించి తెలుసుకోవడానికి యువరైతు రామాంజనేయుల దగ్గర ఉన్నాం. రామాంజనేయుల పొలం దగ్గర ఉన్నాం. అతని మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు మలబారు వేప వేసి ఎన్నేళ్ళు అవుతుంది? దాని గురించి మన బెనిఫిట్స్ ఏంటి? నేను మలబారు వేప నాటి 1 ఇయర్ అవుతుంది. మీరు చూసిన ఈ 1 ఇయర్ చెట్లు 1 సంవత్సరం వచ్చింది నాటి. నేను 2 ఎకరాలలో మలబారు వేప వేసాను. ఇది కొద్దిగా నల్లరేగడి పొలం వేసాను 1 ఎకరా. ఇంకొక ఎకర వచ్చేసి ఎర్ర నేలలు వేసాను. నల్లరేగడి నేలలు వేసిన దానికి బాగా వచ్చింది. గ్రోత్ చుట్టుకొలత కానీ, హైట్ 40 ఫీట్ల వరకు హైట్ కానీ బాగా వచ్చేసింది నల్లరేగడి నేలల్లో. ఇంకా కొద్దిగా ఎర్ర నేలలు వేసినాను. ఆ ఎర్ర నేలలో వేసింది అనేది అస్సలు పెరగలేదు. హైట్ అయితే వచ్చింది కానీ చుట్టుకొలత అనేది చాలా తక్కువ వచ్చింది. అందుకనే మీరు ఎవరైనా రైతులు పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏ నేలలో వేస్తే తొందర వస్తుంది అనేది తెలుసుకోండి. తెలుసుకొని మొక్కలు కూడా మంచిగా చూసి తీసుకోవాలి. ఒక నెల నుంచి 2 నెలల వయసున్న మొక్కలు, లేత మొక్కలు అయితేనే ఈ మలబారు వేప అనేది పెరగడం జరుగుతుంది. మొక్కలు ముదిరిపోయిన మొక్కలు కనుక మీరు నాటుకున్నట్లయితే అసలు మొక్కలు పెరగవు. అందుకని మంచి మొక్కలను ఎంచుకొని పెంచుకోండి. ఇంకోటి నల్లరేగడి పొలాల్లో పెంచుకుంటే చాలా గ్రోత్ వస్తుంది, తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 1 ఇయర్ చెట్టు వచ్చేసి పొలం టైప్ పెట్టి కొలవండి సార్. 1 ఇయర్ చెట్టు వచ్చేసి చుట్టుకొలత ఎంత అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. టేప్తో కొలుస్తున్నాను, చూడండి. ఈ 1 ఇయర్ అవుతుంది చెట్టు నాటేసి. ఓకే సార్. ఒక ఫీటు 7 ఇంచులు చుట్టుకొలత అనేది 1 ఫీటు 7 ఇంచులు రావడం. 1 ఇయర్లోనే ఇంత పెద్దగా రావడం జరిగింది. ఫీట్నర చుట్టుకొలత అనేది 1 ఇయర్లోనే ఫీట్నర వచ్చేసింది. ఇంకా ఇంత తొందరగా వస్తుంది అన్నమాట. హైట్ కూడా వచ్చేసి 40 ఫీట్ల వరకు మనకు చెట్టు వచ్చేసింది. 40 ఫీట్ల వరకు ఈ విధంగా పెంచుకోండి. ఇంకా మీకు 20 నెలలు వేసినవి కూడా చూపిస్తాను. ఆడుకో టేప్తో కొలుసుకుందాం. అవి ఎంత చుట్టుకొలత వచ్చింది, హైట్ ఎంత వచ్చింది అనేది మీరు లైవ్లో చూడండి. ఎందుకంటే వేరే పొలాలలో ఇసుక నేలల్లో అస్సలు రాదు ఇది మలబారు వేప. ఎందుకంటే తొందరగా నీళ్ళు ఆరిపోతాయి, ఇంకిపోతాయి కాబట్టి. మనము నల్లరేగడి పొలాల్లో అయితే తొందరగా గుంజుకో నీళ్ళు అనేది ఒక పదును బాగుంటుంది కాబట్టి దాంట్లో. ఇప్పుడు వచ్చేసి మనము ఎర్ర నేలల్లో కొన్ని మొక్కలు వేసాము. ఆ ఎర్ర నేలల్లో అస్సలు హైట్ వచ్చేసి 20 ఫీట్లు వచ్చేసింది. చుట్టుకొలత చూడండి, మీరు ఎంత వచ్చిందో చూడండి. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ చెట్లకి ఇప్పుడు ఇంతకుముందు మనం కొలిసిన చెట్లకి, ఈ చెట్లకి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత తక్కువ వచ్చింది గ్రోత్ వచ్చేసి చూడండి. కేవలం 8 ఇంచులు చుట్టుకొలత వచ్చేసి కేవలం 8 ఇంచులు రావడం జరిగింది. ఇంతకుముందు మనం కొలిసిన చెట్లు వచ్చేసి నల్లరేగడి పొలంలో వేసాం కాబట్టి దాంట్లో కాల్షియం అట్లాంటిది అన్నీ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి పొలంలో కాబట్టి తొందరగా హైట్ పెరిగింది, తొందరగా చుట్టుకొలత వచ్చేసింది. మనం ఈ ఎర్ర పొలంలో వేసినందుకు కాబట్టి దీంట్లో తొందరగా రాలేదు మనకు మొక్కలు అనేది. అన్ని మొక్కలు ఒకటేసారి నాటినాం. 1 ఇయర్ చెట్లే ఇవి కూడా వచ్చేసి, కానీ కాకపోతే మనకు హైట్ అనేది పెరగలేదు, చుట్టుకొలత అనేది రాలేదన్నమాట. అందుకని మీరు నల్లరేగడి పొలాల్లో మాత్రమే మలబారు వేప నాటుకున్నట్లయితే 3 నుంచి 4 సంవత్సరాలతో నరుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు మీరు. సార్, రామాంజనేయులు గారండి. సార్, మీరు ఇక్కడ ఎరువులు ఏమేమి వేస్తారండి చెనుకు? ఎరువులు అనేది మలబారు వేప మొక్కకి ఎలాంటి కెమికల్ రసాయనాల ఎరువులు అసలు వాడద్దండి. ఎందుకంటే ఈ మొక్కకి అవసరం లేదు. ఎలాంటి రసాయనాలు, కెమికల్స్, యూరియా కానీ, అడుగు కానీ ఇలాంటివన్నీ అసలు వాడద్దు. మనకు ఇప్పుడు పశువుల పేడ ఉంటుందిగా, పశువుల పేడ కానీ వేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి పశువుల పేడ వేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కొందరు ఏం చేస్తున్నారంటే, రైతులు ఈ సాలల్లో మధ్యలో ట్రాక్టర్ వేసి దున్నడము, నాగేళ్లతోన ఇంకోటి రూటవేటర్తో దున్నడము అలాంటివి చేస్తున్నారు. మీరు అస్సలు అట్లాంటివి చేయొద్దండి. ఒకసారి నా మొక్కల్ని గమనించినట్లయితే నేను అసలు మొక్కలు పెట్టేసినా వదిలేసినా ఈ గడ్డి దగ్గర అసలు పోలేదు. నేను గడ్డి దున్నడం కానీ చెక్కడం కానీ ఇట్లాంటివి చేయలేదు, అట్లే వదిలేసిన. ఇట్లా వేస్తేనే ఒక ఏర్లు అనేది ఈ చెట్టు నుంచి ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ వరకు ఏర్లు అనేది మనకు పోతాయి, పోయి ఉంటాయి కాబట్టి మనము కల్టివేషన్ చేయడం ద్వారా, ట్రాక్టర్తో దున్నడం ద్వారా ఏర్లు అనేది, మొక్కల ఏర్లు అనేది తెగిపోతాయి అన్నమాట.
తెగిపోయినప్పుడు మనకు తొందరగా చెట్టు అనేది గ్రోత్ రాదు. అందుకోసమని దీన్ని పెట్టాలి, వదిలేయాలి. ఇలాంటి దున్నడాలు, రూటవేటర్తో చేయడాలు అట్లాంటివి చేయకుండా వదిలేయండి. సంవత్సరానికి ఒకసారి మాత్రం పశువుల ఎరువు వేయండి. ఒక గంప, ఒక చెట్టుకి ఒక గంప వేయండి. ఇంకోటి డ్రిప్ సిస్టమ్ ఉంటేనే మనకు చెట్లు అనేది తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నమాట. డ్రిప్ సిస్టమ్ ద్వారా పెంచిన మొక్కలు తొందరగా వస్తుంది గ్రోత్. ఎందుకంటే ఈ వాటర్ అనేది కేవలం మొక్క ఏలుగు మాత్రమే సప్లై చేస్తుంది కాబట్టి నీళ్లు వేస్ట్ కావు, మనకు మొక్క కూడా తొందరగా వచ్చేస్తుంది.